హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీడిఎఫ్ఐ గేమ్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 102. అండ్ గైస్, ఈ ఎపిసోడ్లో మనం క్రేజీ లెవెల్లో హైస్ట్ చేయబోతున్నాం. బట్ దానికన్నా ముందు, మీరు లాస్ట్ ఎపిసోడ్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్క కార్ ఈ ఎపిసోడ్లో కొనేశాను. యాజ్ యూ కెన్ సి, మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి చెప్పాలంటే. ఆల్మోస్ట్ 15 to 16 వెహికల్స్ దాకా ఉన్నాయి ఇప్పుడు. సో దాంట్లోంచి మన ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసేది బైక్ కలెక్షన్. సో గైస్, మన దగ్గర కావాసాకి నింజా H2R ఉంది, యాజ్ యూ కెన్ సి, బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ గ్రే. గ్రే యాక్చువల్లీ కార్బన్ ఫైబర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏమో మన డ్యుకేట్. యా గైస్, డ్యుకేట్ V4. మీరేమంటారు గైస్, డ్యుకేట్ అంటారా డుకాటి అంటారా? ఏదో ఒకటి గైస్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పారు. సో అదే కొనేసాను, యాజ్ యూ కెన్ సీ డ్యుకేట్ V4, అండ్ అది ఫుల్లీ మాడిఫైడ్ అనమాట. సో ఇవేమో మన సూపర్ బైక్ కలెక్షన్. ఇప్పుడు చూపిస్తాం మన సూపర్ కార్ కలెక్షన్. దానికన్నా ముందు బిఎండబ్ల్యూ M7 కూడా చూపిస్తున్నా, యాజ్ యూ కెన్ సీ రెడ్ కలర్ బిఎండబ్ల్యూ M7. అండ్ యా, లెట్స్ గో టు ది సూపర్ కార్ కలెక్షన్. సో గైస్, సూపర్ కార్ కలెక్షన్లో మనం ఫెరారి SF90 కొన్నాం. అండ్ అది కూడా మీరు కలర్ చేంజ్ చేయించి బ్లూ అయిపోయామని చెప్పారు. సో రెడ్ నుంచి బ్లూకి చేంజ్ చేయించేసిన. అండ్ నెక్స్ట్ ఏమో బుగాటి అట్లాంటిక్. యా గైస్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుగాటి కార్స్. సో ఇది ఎల్లో కలర్ అనమాట దాంట్లో. అండ్ నెక్స్ట్ ఏమో ఫోర్డ్ మస్టాంగ్ GT. సో ఈ GTని యాక్చువల్లీ నేను 2-3 ఎపిసోడ్స్ కూడా చాలా వరకు వాడేశాను, బట్ మళ్ళీ కామెంట్ చేశారు కాబట్టి తీసేశాను ఇంకా. అండ్ నెక్స్ట్ ఏమో మన బుగాటి డివో. సో యా గైస్, బుగాటి డివో అది ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుగాటి, బట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట, దాని స్పెషాలిటీ అది. అండ్ నెక్స్ట్ ఏమో ల్యాంబర్గిని ఉరుస్. చూడండి గైస్, ఈ ల్యాంబర్గిని ఉరుస్ యాక్చువల్లీ నేను ఏదో గోస్ట్ గిఫ్ట్ ఇచ్చాను, కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ అనమాట. అండ్ ఇదేమో మన స్కార్పియో N లేటెస్ట్ మోడల్ 2024. అండ్ నెక్స్ట్ ఏమో ది స్పెషల్ కార్ ఆఫ్ ది SUVs డిఫెండర్. యా గైస్, రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్, డిఫెండర్. అండ్ ఇది ఫుల్లీ మోడిఫైడ్ అనమాట. అండ్ లాస్ట్లీ XUV700 మహీంద్రా కంపెనీ ఇండియన్ కార్ ఇది. సో ఈ లిస్ట్లో నాకు తెలిసి ఇది ఒక్కటే ఇండియన్ కార్ అనుకుంటా, మిగతా అన్ని, సారీ సారీ, స్కార్పియో మర్చిపోయా, స్కార్పియో కూడా ఇండియన్ కారే. అండ్ మిగతా అన్ని ఎక్స్పోర్టెడ్ కార్స్ అనమాట. సో ఫైనలీ హియర్ ఇట్ ఈస్, మీరు లాస్ట్ ఎపిసోడ్లో కామెంట్ చేసిన అన్ని బైక్స్ అండ్ కార్స్, అండ్ ఇవన్నీ ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను గైస్ ఈ ఎపిసోడ్లో. బికాస్ ఈ ఎపిసోడ్లో మనం ఒక పెద్ద హైస్ట్ చేయబోతున్నాం. అండ్ ఆ హైస్ట్లో ఈ కార్లన్నీ పడబోతున్నా. అండ్ అంతేకాదు, నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఏమేమి కార్లు కొనాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ ఈ ఎపిసోడ్లో మనకు ఫుల్ డబ్బులు రాబోతున్నాయి. అండ్ ఆ డబ్బులతోని మీరు ఈ ఎపిసోడ్లో కామెంట్ చేసే కార్లన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో కొనబోతున్నా. అండ్ అది ఇంకా ఎంజాయ్మెంట్గా ఉండబోతుంది. సో లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆ హైస్ట్ని చేయడానికి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హైస్ట్ చేసే ముందు మన సెక్యూరిటీని నేను అప్గ్రేడ్ చేశాను గైస్. యాక్చువల్లీ మన సెక్యూరిటీకి కొత్త డ్రెస్ అండ్ అవుట్ఫిట్ని చేంజ్ చేయించేసినాం. మన కమాండర్ గోస్ట్ ఉంటాడు కదా, సో సేమ్ వాడి థీమ్లో నేను అవుట్ఫిట్ చేంజ్ చేయించేసిన మన పాత అవుట్ఫిట్ నుంచి. అండ్ అంతేకాదు, ఇప్పుడు మన సెక్యూరిటీకి కొన్ని వెపన్స్ కావాలన్నమాట. యాక్చువల్లీ మన దగ్గర చాలా వెపన్స్ ఉండే ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఏమైందంటే మనం చాలా వరకు వాడేసాం ఫైట్స్లలో. సో బుల్లెట్స్ అండ్ వెపన్స్ కొన్ని ల్యాక్ అయిపోయాయి, అంటే అయిపోయినాయి మొత్తం బుల్లెట్స్ అన్ని, వెపన్స్ అన్ని అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే గన్స్ అండ్ బుల్లెట్స్ని స్టీల్ చేయబోతున్నాం. యా గైస్, లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం వెపన్స్ని స్టీల్ చేయాలి ఒక వేర్ హౌస్ దగ్గర నుంచి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం విత్ అవర్ సెక్యూరిటీ. సో ప్రస్తుతానికి అయితే మన సెక్యూరిటీ దగ్గర కొన్ని వెపన్స్ అయితే ఉన్నాయి, విత్ కొన్ని వెపన్స్ అండ్ కొన్ని బుల్లెట్స్. బట్ మనకు కావాల్సిన ఇంకా ఫుల్ బుల్లెట్స్ కావాలి, ఫుల్ వెపన్స్ కావాలి. బికాస్ మనం నెక్స్ట్ చేసే హైస్ట్ ఉంటుంది కదా, సో దానికి ఫుల్ సెక్యూరిటీ అవసరం అనమాట. సో అందుకే యాజ్ యూ కెన్ సీ గైస్, మనం లైన్అప్ పెట్టేసినాం ఇంకా మన కార్లు, సెక్యూరిటీ కార్స్ అన్ని. దీంట్లో మన రేంజ్ రోవర్ డిఫెండర్ ఉంది, స్కార్పియో, నెక్స్ట్ XUV700, అండ్ నెక్స్ట్ ఏమో ల్యాంబర్గిని ఉరుస్. సో ఇప్పుడు ఈ 4 కార్లలో ఆల్మోస్ట్ ఒక 7 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, దట్ ఇంక్లూడ్స్ మన కమాండర్స్. సో యా, లెట్స్ గో గైస్. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్తున్నాం ఒక వేర్ హౌస్ దగ్గరికి. సో ఆ వేర్ హౌస్లో వెపన్స్ని దాచిపెట్టారంట గైస్, అండ్ ఆ వెపన్స్ అన్ని చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ అనమాట. సో ఆ వెపన్స్ని కనుక మనం స్టీల్ చేస్తే మనకు ఫుల్ బెనిఫిట్ అనమాట, అండ్ మనం ఈజీగా స్టీల్ చేయొచ్చు. సో అందుకే ఇక మనం డిసైడ్ అయిపోయాం ఆ వెపన్స్ని స్టీల్ చేయడానికి. లెట్స్ గో, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం గాయస్. అండ్ ఈ SF90 ఫుల్ స్లీక్ ఉంది గాయస్, అసలు డిజైను, అండ్ చాలా ఫాస్ట్ వెళ్తుంది కార్ అయితే. యా, దీని స్పీడ్ ఒకసారి మనం టెస్ట్ చేయాలి. ప్రస్తుతానికైతే మన కాన్వాయ్తో స్పీడ్ టెస్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్, బికాస్ మన కాన్వాయ్లో ఆల్మోస్ట్ అన్నిటికన్నా ఫాస్ట్కి వెళ్ళే ఓకే ఒక వెహికల్ అంటే అది ల్యాంబర్గిని ఉరుస్ అంతే. మిగతా అన్ని స్లో కార్లే, లైక్ ఈ XUV700 ఇవన్నీ, ఇవన్నీ 1000 cc లోపల ఉన్న కార్లే, ఒక్క ల్యాంబర్గిని తప్పించి, అండ్ మేబీ డిఫెండర్ కావచ్చు. సో ఎనీవే,
ప్రస్తుతానికైతే మనం ఈ ఫెరారీతో మన కాన్వాయ్ వేసుకొని స్పీడ్ టెస్ట్ అయితే చేయలేం. బట్ ఎనీవే ఫెరారీ లుక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ నేను కొద్దిగా స్లో చేసిన మన కార్ని. మీకు తెలిసిందే మన కార్ ఒక్కసారి సెకండ్ గేర్లోకి వెళ్తే 200 దాటిపోతుంది అనమాట. అండ్ మన సెక్యూరిటీ అంత ఫాస్ట్గా రాలేదు బికాజ్ వీళ్ళన్నీ ఎస్యూవి కార్లు వేసుకుని వస్తున్నారు. సో యాజ్ యూ ఆల్ నో. సో గైస్ ఇప్పుడు మనం వెళ్ళే వేర్ హౌస్ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయని నాకు టోనీ స్టార్క్ చెప్పాడు. సో టోనీ స్టార్క్ మీకు తెలిసిందే ఐరన్ మ్యాన్ యాజ్ యూ ఆల్ నో. సో వాడు నాకు కాల్ చేసి చెప్పిండు అనమాట అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి అక్కడ అండ్ అవన్నీ నువ్వు స్టీల్ చేసుకుని నా దగ్గరకు తీసుకురావాలి. దాంట్లోంచి 90% నువ్వు ఉంచుకో అండ్ మిగతా 10% వెపన్స్ నాకు ఇవ్వమని చెప్పిండు. సో అలా చేస్తే అంటే మనకు ఏం లాభం అంటే మనకు దాంట్లోంచి ఒక 30 మిలియన్ ప్లస్ వెపన్స్ కూడా రాబోతున్నాయి. సో వెపన్స్ ఏంటి మన 90% వెపన్స్ స్టీల్ చేసినాయి అని మనమే తీసుకుంటాం. ఒక 10% మాత్రం టోనీ స్టార్క్ ఇస్తాం. అలా ఇచ్చినందుకు మనకు $30 మిలియన్ ఇస్తానంట. సో దానికి నో చెప్పడం ఇంపాసిబులే బికాస్ $30 మిలియన్తో ఆల్మోస్ట్ 3 కార్స్ కొనొచ్చు. సో యా అందుకే టోనీ స్టార్క్ ఇచ్చిన డీల్ని యాక్సెప్ట్ చేసేసాం అండ్ ఇప్పుడు మనం వెపన్స్ని స్టీల్ చేయడానికి వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ వచ్చేసినట్టే గైస్ మనం ఆ లొకేషన్ దగ్గరికి ఎక్కడైతే మనం వెపన్స్ స్టీల్ చేయడానికి వెళ్తున్నామో. సో యా గైస్ అయితే ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను గైస్. లాస్ట్ ఎపిసోడ్లో షిన్చాన్ వచ్చాడు కదా, సో ఈ ఎపిసోడ్లో కూడా షిన్చాన్ రాడనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ఎపిసోడ్లో షిన్చాన్ రావడం కష్టమే అనమాట బికాజ్ వాడు మెయిన్లీ ఇంట్లోనే ఉంటాడు అనమాట. ఈ సమ్మర్ సీజన్లో వాడు ఫ్రిడ్జ్లో పడుకుంటాడు, యా ఏసీ రూమ్ కాదు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోనే పడుకుంటాడు షిన్చాన్ గారు. సో ఎనీవే వాడు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి రాడు. సో దట్స్ ఇట్, అందుకే వాడు వీడియోలో కనబడాడు ఎక్కువ, మీరు కామెంట్ చేస్తూ ఉంటారు కానీ. సో యా దట్స్ ద సీన్. ఎనీవే ఫైనలీ మనం వచ్చేసాం గైస్ లొకేషన్ దగ్గరికి. ఏ సెక్యూరిటీ మొత్తం లైన్అప్ చేసేయండి రా కార్లను, కరెక్ట్గా లైన్లో పెట్టేసేయండి అక్కడిక్కడ ఎక్కేయకుండా. ఓకే మన వాళ్ళు కొద్దిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యిండు. బట్ ఎనీవే కార్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కదా, సో అందుకే వీళ్ళది కంట్రోల్ అవ్వట్లేదు. మెల్లగా స్కార్పియో అండ్ మెల్లమెల్లగా ఓకే పార్క్ చేసేయండి రా, లైన్అప్ చేసేయండి. బై ద వే మన డిఫెండర్ అనేది ఇంకా రాలేదు. ఓహో డిఫెండర్ షార్ట్ కట్ తీసుకుంటా అని చెప్పి వాడే లాంగ్ కట్ తీసుకున్నాడు గైస్. అందరికన్నా తొందరగా వద్దామని చెప్పి వాడు షార్ట్ కట్ తీసుకున్నాడు డిఫెండర్లో వచ్చాడు. బట్ వాడు లేట్గా వచ్చాడు అందరికన్నా. యాజ్ యూ కెన్ సీ వచ్చేసింది ఇంకా డిఫెండర్. వీరన్నిటి లైన్అప్ చేసేస్తాం. ఓకే లెట్స్ గో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనం లైన్అప్ చేసే ముందు ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినాను. సో మన దగ్గర వెపన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్ని వెపన్స్ ఉన్నాయి కదా, సో వాటినే యూజ్ చేసి మనం అటాక్ చేయాలి. అండ్ యా అదైతే చేయబోతున్నాంలే, కానీ దానికన్నా ముందు మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా వెపన్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి నేను గోస్ట్ని అడగాలి గైస్. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే మన కార్లన్నీ లైన్అప్ అయిపోయాయి, ఇప్పుడు మనం గోస్ట్ని ఒకసారి కాల్ చేసి అడుగుదాం. బయటికి రమ్మందంలే కార్లోంచి, ఎంతసేపు కూర్చుంటారు కార్లో. సో ఎనీవే వేర్ ఈజ్ గోస్ట్, గోస్ట్ బయటికి రా. ఓకే గోస్ట్ బయటకు వస్తే వాటితో మాట్లాడదాం. సాలిడ్ గైస్ నేను గోస్ట్ అండ్ క్యాప్టెన్తో మాట్లాడేసాను ఇప్పటిదాకా. అండ్ వీళ్ళ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయో అన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా. సో వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్లో ఆల్మోస్ట్ అన్ని అసోల్ట్ రైఫల్స్ ఉన్నాయి. అండ్ యా యాజ్ యూ కెన్ సీ నేను చెప్పినా కదా వీళ్ళ అవుట్ఫిట్ చేంజ్ చేసిన అని చెప్పి, వీళ్ళ హెడ్ గేర్ మొత్తం మారిపోయింది, నైట్ విజన్ గాగుల్స్ వచ్చేసినాయి, మొత్తం బుల్ ప్రూఫ్ వెస్ట్, కలర్ కోడ్ కూడా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు మన దగ్గర రెడ్ కలర్ డ్రెస్ ఉండేది సెక్యూరిటీకి, బట్ ఇప్పుడు మాత్రం గ్రీన్ కలర్ చేసేసాను యాజ్ యూ కెన్ సీ. అండ్ యా వీళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ వెపన్స్తో మనం ఫైట్ గెలవచ్చు అంటున్నాడు. సో ఎనీవే లెట్ సీ. సో గైస్ వీళ్ళే గైస్ వీళ్ళ దగ్గరనే వెపన్స్ ఉంటాయి అడ్వాన్స్ వెపన్స్, వీళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు స్టీల్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీనికి హాయ్ చెప్పేసిన రెడ్ కలర్ డ్రెస్ వన్కి, అండ్ ఆ తర్వాత ఇంకా గుడ్ బై చెప్పాలి ఇంకా. లెట్స్ గో. ఆల్ రైట్ సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ అయిపోయింది గైస్, వీటితో మనం డీల్ చేద్దామని చెప్పి వీరికి కాల్ చేసి చెప్పాను. బట్ డీల్ ఏంటిదంటే మనం వీళ్ళందరిని ఎలిమినేట్ చేయడం. సో యా లెట్స్ గో. ఓకే గైస్ మన సెక్యూరిటీ కూడా అలర్ట్ అయిపోయింది, మొత్తం రీలోడ్ చేసేసుకున్నారు. లెట్స్ గో గైస్ మన క్యాప్టెన్ అండ్ గోస్ట్ వీళ్ళు ముందున్నారు అండ్ మిగతా వెనకాల సెక్యూరిటీ ఉన్నారు. లెట్స్ గో. సో గైస్ మన సెక్యూరిటీకి నేను అప్గ్రేడ్ ఇచ్చేసాను కదా, దాంతో మనం నైట్ విజన్ గాగుల్స్ వచ్చేసాయి. అంటే ఈవెన్ నైట్ టైం కూడా మన సెక్యూరిటీ ఫైట్ చేయొచ్చు అనమాట, అలా చేయించేసాను నేను నైట్ విజన్ గాగుల్స్ పెట్టించి. సో అది మనకైతే గోస్ట్కి ఆల్రెడీ ఉంది ఆ ఎక్విప్మెంట్, బట్ మన సెక్యూరిటీకి మాత్రం లేదు. సో పెట్టించేసాను నేను ఇంకా ఫైనలీ. లెట్స్ గో. సో గైస్ ఇక్కడ చాలామంది రెడ్ కలర్ డ్రెస్లో వచ్చేసారు, మొత్తం ఏందో మనీ హెచ్ గ్యాంగ్ లాగున్నారు. సో ఎనివే నాకు తెలిసేదే వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అనుకుంటా. సో ఎనివే వీళ్ళందరినీ వేసేద్దాం. లెట్స్ గో. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇది సెకండ్ వేవ్ అనుకుంటా. సో యా ఫస్ట్ వేవ్ అయితే క్లియర్ చేసి పడేసాం గైస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓహో ఇక్కడ మనం ఫైట్ చేసేది ఒక పార్క్లో అనమాట. సో నాకు తెలిసింది ఏదో చిల్డ్రన్స్ పార్క్ అనుకుంటా, ఈ చిల్డ్రన్స్ పార్క్లో మనం ఫైట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ టైంలో ఎవరు లేరు, బట్ ఫైట్ మాత్రం క్రేజీ లెవెల్లో ఉంది. ఎనివే లెట్స్ గో. అందరిని ఎలిమినేట్ చేసినట్టే గైస్ ఇంక మనం స్నైపర్ యూజ్ చేయడమే.
ఓకే, చెట్టు వెనకాల బాగా దాక్కుంటున్నారు గైస్. కొబ్బరికాయ చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దవి, సో వాటి వెనకాల దాక్కుంటున్నారు ఒకళ్ళ వెనకాల వాళ్ళు. ఎనివే లెట్స్ గో, ఆల్మోస్ట్ అందరు అయిపోయినట్టే. ఓకే గైస్, ఇంకొంతమందిని ఎలిమినేట్ చేయాలి, బట్ వాళ్ళని ఎలిమినేట్ చేయడం నేను స్నైపర్తో చేస్తా, బికాస్ వీళ్ళు చెట్ల వెనకాల దాక్కుంటున్నారు. యాజ్ యూ కెన్ సీ, వీటిలాగా వీడిని వేసేసాను. అండ్ ఇంకోటి ఉన్నాడు గైస్, ఓ వీడు ఒకటి ఉన్నాడు చూసారా, చెట్టు వెనకాలనే ఉంటారు ప్రతి ఒక్కరు. వీడేంది చెట్టు కింద పడుకున్నాడు గైస్, తప్పించుకుంటాడు అనుకున్నా, చెట్టు కింద పడుకుంటే తప్పించుకుంటాడు అనుకున్నాడు, కానీ అంత ఈజీగా తప్పించుకోలేడు బికాస్ మన దగ్గర స్నైపర్ ఉంది. క్రేజీ. ఎనీవే వీడు కూడా హెల్మెట్ అయిపోయినట్టే. ఆల్ రైట్, ఓకే, లాస్ట్ మెంబర్ ఎక్కడ ఉన్నట్టున్నాడు, ఎక్కడున్నాడు, వీడే లాస్ట్, వాడు కూడా హెల్మెట్ అయిపోయాడు. ఫైనలీ గాయస్, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని మనం డిస్ట్రాయ్ చేసేసాం, ఒక్కడ కూడా మిగలేదు, ఆల్ క్లియర్ అయిపోయింది. అండ్ ఇక మనం వేర్ హౌస్ లోపలికి వెళ్తే ఇంకా మన పని అయిపోయినట్టే. లెట్స్ గో. ఓకే, వేర్ హౌస్ గేట్ ఓపెన్ అయిపోయింది, లోపల ఉన్న సెక్యూరిటీ ఒక్కటేన కల్లొక్కల్ని హెల్మెట్ చేసుకుంటే పోదాం. లెట్స్ గో. ఆల్ రైట్, ఓకే గాయస్, ఓన్లీ 2-3 మెంబర్స్ ఉన్నాను, ఇంకా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే. అండ్ యా గైస్, నేను చెప్పిన వెపన్ వేర్ హౌస్ ఇదే అనమాట, వీడి దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయన్నమాట. అండ్ చెప్పాలంటే వేర్ హౌస్ కాబట్టి దీంట్లో చాలా వెపన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏందో డిజిటల్ బోర్డ్స్ కూడా పెట్టినారు, బాగుంది గైస్ ఈ డిస్ప్లే. డిస్ప్లే మీద ఏదో 3D గేమ్ నడుస్తుంది. ఎనీవే లోపలికి వెళ్దాం. సో గైస్, నేను చెప్పిన అడ్వాన్స్డ్ వెపన్ వేర్ హౌస్ ఇదే, లోపలికి వెళ్దాం మనం వెపన్ వేర్ హౌస్ లోపలికి. అండ్ దీంట్లో ఉన్న వెపన్స్ అన్ని స్టీల్ చేద్దాం. లెట్స్ గో. మన సెక్యూరిటీ గార్డ్స్ కూడా వచ్చేసారు. అండ్ యా, ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇంకా అందరం కలిసి. వావ్ గైస్, ఈ వేర్ హౌస్ ఫుల్ కలర్ఫుల్గా ఉంది గైస్, ఏదో గేమింగ్ రూమ్ లాగా ఉంది ఇదైతే. క్రేజీ చూసారా గైస్, ఇదేదో పెద్ద గేమింగ్ రూమ్ లాగా ఉంది, బట్ దీంట్లో వెపన్స్ ఉంటాయన్నమాట. సో అసలైన రూమ్ ఇదే అనమాట, ఇది దాటిన తర్వాత ఇంకో రూమ్ ఉంటుంది, దాంట్లో ఉంటాయి వెపన్స్. సో ఈ డోర్ దాటిన తర్వాత, యాజ్ యూ కెన్ సీ గైస్, నేను చెప్పాను కదా ఇది ఒక సీక్రెట్ డోర్, దాటిన తర్వాత ఎన్ని వెపన్స్ ఉన్నాయి చూసారా గైస్, గోడ మీద అతికిచ్చున్నాయి అన్ని వెపన్స్. సో అవన్నీ మనం తీసుకోవచ్చు, ఎక్విప్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు గైస్, ఈవెన్ కింద క్రేట్స్ పెట్టారు, ఆ క్రేట్స్లలో కూడా చాలా వెపన్స్ ఉన్నాయి గైస్. సో ఇవన్నీ పైన ఉన్నాయా, కింద చూడండి ఇంకా వెపన్స్ ఉన్నాయి. టేబుల్ మీద యామో ఉన్నది, ఫుల్ వెపన్స్ ఉన్నాయి గైస్. లెట్స్ గో, ఇక మనకు అన్లిమిటెడ్ స్టాక్ దొరికినట్టే. అండ్ అంతేకాదు, ఈవెన్ ఒక ఆర్నమెంట్ కూడా దొరికినట్టున్నది, యా వెపన్ ఆర్నమెంట్ దొరికింది. అండ్ యా క్రేజీ, అరే గోస్ట్ ఈ మొత్తం ఖాళీ చేశారా ఇక్కడ నుంచి అని చెప్పేసిన మీకు. సో గోస్ట్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న అన్ని తీసుకెళ్లి మన మ్యాన్షన్లో పెట్టేస్తాడు, ఇంకా మిగతా 10% వెపన్స్ ఏమో టోనీ స్టార్క్ ఇంటికి తీసుకొస్తాడు. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను గైస్, టోనీ స్టార్క్ ఇంటికి, బికాస్ టోనీ స్టార్క్ నన్ను రమ్మని ఇంటికి, వాడితో ఏదో డీల్ చేయాలంట. సో యా గైస్, వెపన్ అయితే మనం స్టీల్ చేసాం కదా, ఇప్పుడైతే మనం ఆ మనీని ఎలా స్టీల్ చేయాలో ప్లాన్ వేస్తాడంట టోనీ స్టార్క్ గారు. లెట్స్ సీ గైస్. మామూలుగా అయితే మన ఫ్రెండ్ లెస్టర్ హెల్ప్ చేస్తాడు ప్రతిసారి, బట్ ఈసారి టోనీ స్టార్క్ హెల్ప్ చేస్తున్నాడు మనకు, బికాస్ వాడికి అందులోంచి ఒక 10-15 మిలియన్ కావాలంట జస్ట్ చేంజ్. బట్ ఎనీవే, వాడికి కావాలంటే మనం హెల్ప్ చేయాలి ఇంకా. సో ఎనీవే, వాడు మనకి హెల్ప్ చేస్తా అన్నాడు కాబట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, బికాస్ మనకు ఆ లొకేషన్ ఎక్కడ ఉందో తెలియదు అనమాట. మనం అయితే స్టీల్ చేద్దాం అనుకున్నాం కదా, ఇవాళ పెద్ద హైస్ట్ చేసి మనీ స్టీల్ చేద్దాం అనుకున్నాం కదా. సో అది ఎక్కడుందో లొకేషన్ ఓన్లీ టోనీ స్టార్కి తెలుసు, బికాస్ అది ఒక సీక్రెట్ లొకేషన్ అనమాట. అండ్ ఆ లొకేషన్ ఒకవేళ టోనీ స్టార్క్ మనకి చెప్పిండు అనుకో, ఇక మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ మనీని స్టీల్ చేసేయచ్చు. లెట్స్ గో. అండ్ యా బై ద వే గైస్, డ్యుకేట్ V4 ఎలా ఉంది గైస్? రైడింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, లైక్ కార్నర్స్లో అయితే ఈజీగా టిల్ట్ అయిపోతుంది వెహికల్, అండ్ ఫుల్ స్పీడ్ వెళ్తుంది గైస్ బైక్ అయితే. ఇక్కడ ట్రాఫిక్ ఉంది కానీ లేకపోతే ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ దాటిపోయేది ఈ పాటికి, క్రేజీ కదా. సో యా గైస్, ఫైనలీ ఈ బైక్ అయితే సూపర్ నచ్చింది నాకు, అన్ని బైక్స్లో ఇదే బెస్ట్ అనుకుంటాను నాకు తెలిసి. ఇంకొక బైక్ ఉండేది హార్లీ డేవిడ్సన్, అది కూడా బాగానే ఉండేది లాస్ట్ ఎపిసోడ్లో యూజ్ చేసింది, బట్ యా ఈ ఎపిసోడ్లో ఇదే ఇంకా నా ఫేవరెట్ బైక్. ఎనీవే వచ్చేసాం గైస్ టోనీ స్టార్క్ పాత వేర్ హౌస్ మ్యాన్షన్ దగ్గరికి. సో ఇది ఒరిజినల్ మ్యాన్షన్ కాదు, టోనీ స్టార్క్ దగ్గర 2 మ్యాన్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడేమో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, అక్కడేమో ఉంటాడు అనమాట. సో ఆ మ్యాన్షన్ ఎక్కడ ఉందంటే లాస్ట్ ఎపిసోడ్లో కాక లాస్ట్ ఎపిసోడ్లో చూపించిన. సో ఎనీవే నేను గోస్ట్ కాల్ చేసిన గైస్ ఆ మనీని తీసుకుని రమ్మని. సో గోస్ట్ వస్తున్నాడు, యాజ్ యూ కెన్ సీ రేంజ్ రోవర్ డిఫెండర్ లోపల గోస్ట్ ఆ వెపన్ తీసుకుని వస్తున్నాడు. సో యాజ్ యూజువల్ నో 10% వెపన్స్ని మనం టోనీ స్టార్క్ ఇద్దాం అనుకున్నాం కదా. సో అవన్నీ డిఫెండర్ వేసుకుని వస్తున్నాడు మన గోస్ట్ కమాండర్. సో యాజ్ యూ కెన్ సీ గైస్, గోస్ట్ మన రేంజ్ ఓవర్ పట్టుకుని వచ్చేసిండు టోనీ స్టార్క్ ఇంటికి. ఆల్ రైట్, ఓకే. సో గైస్, నేను ఇక్కడ డిస్కషన్ చేస్తున్నా టోనీ స్టార్క్తోని, యాజ్ యూ కెన్ సీ. అండ్ మన గోస్ట్ ఏమో వచ్చేసిండు వెపన్స్ పట్టుకుని. లెట్ సీ ఇప్పుడు వీళ్ళతో మాట్లాడదాం గైస్. ఓకే గైస్, యాజ్ యూ కెన్ సీ నేనైతే టోనీ స్టార్క్ చెప్పేశాను 10%లో అయితే నీకు ఓన్లీ 3 క్రెడిట్సే వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు, బికాస్ మిగతా వెపన్స్ అన్ని మనకు కావాలి, వీడు ఎక్కువ ఫైటింగ్ చేయడం మనకే కావాలని. సో యా గైస్, ఇప్పుడే నేను టోనీ స్టార్క్తో మాట్లాడేశాను, అండ్ వాడు నాకు లొకేషన్ చెప్పేసిండు ఎక్కడైతే మనం స్టీల్ చేసిన మనీ ఉన్నాయో. సో
లెట్స్ గో గోస్ట్. లొకేషన్ దొరికేసింది, ఇంకెళ్ళిపోయి మనం మనీని స్టీ చేసేద్దాం. అప్రాక్సిమేట్లీ $300 మిలియన్ అక్కడ ఉన్నాయన్ను చెప్పాడు నాకు టోనీ స్టార్క్. సో అవన్నీ మనం స్టీల్ చేసుకోవచ్చు అంట చాలా ఈజీగా. లెట్స్ గో. సో గైస్, మన ఫస్ట్ లొకేషన్ ఎక్కడంటే మనం శాండీ షోస్కి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ లొకేషన్ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఒక గ్యాంగ్ మీద అటాక్ చేయాలన్నమాట. సో ఆ గ్యాంగ్ని అటాక్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట మనీ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా. సో ఫస్ట్ అయితే వాళ్ళని ఎన్మేట్ చేయాలి, బికాస్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట మనలాగే ఆ మనీని స్టీల్ చేయడానికి. సో నేను గోస్ట్ ఇప్పుడు రేంజ్ రోవర్ డిఫెండర్ వేసుకుని వెళ్తున్నాం అదే ఆ గ్యాంగ్ దగ్గరికి. సో ఆ గ్యాంగ్ని డిఫీట్ చేసేయాలి ఫస్ట్, అండ్ ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఈజీగా స్టీల్ చేయొచ్చు మనము. సో అందుకే గైస్ నేను ఇప్పుడు వెళ్తున్నా ఒక లొకేషన్కి, అండ్ ఇప్పుడే ఒక ప్లేన్ ల్యాండ్ అయింది. మేబీ డ్రైవర్ దిగవచ్చు అది ఆ ప్లేను. యా గైస్, ఈ హ్యాంగర్ మొత్తం మన డ్రైవర్ గానిదే. సో ఎనివే, డ్రైవర్ గాడు చాలా ఎపిసోడ్లో వెనక కనబడ్డాడు, ఇప్పటిదాకా అయితే కనబడలేదు. ఫ్రాంక్లిన్ కూడా అంతే. సో ఫ్రాంక్లిన్ ఈజ్ ఆల్సో బిజీ. కొంతమంది అయితే కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు ఫ్రాంక్లిన్కి మ్యారేజ్ చేయి బ్రో అని. వాడు ఎవరిని చేసుకుంటాడు మ్యారేజ్, నాకు అర్థం కాదు. ఎనీవే గైస్, ఐ డోంట్ నో మనం ఫ్రాంక్లిన్కి ఇలా మ్యారేజ్ చేయగలుగుతామో. నేనైతే మ్యారేజ్ చేసేవాడిని అయితే కాదు. సో ఐఎమ్ నాట్ ఏ మ్యారేజ్ కౌన్సిలర్. నాకు ఆ కామెంట్లు పెట్టకండి. సో ఎనీవే, ఇదేం అవెంజర్స్ మూవీ కాదు గైస్ మనం మ్యారేజ్ చేయడానికి. దిస్ ఈజ్ ఎ గ్యాంగ్స్టర్ మూవీ. సో ఎనీవే, దిస్ ఈజ్ ఎ గ్యాంగ్స్టర్ సిరీస్ గైస్. మనకు ఆ మ్యారేజ్లు అవన్నీ వర్కౌట్ అవ్వు ఈ ఎపిసోడ్స్లో. సో ఎనీవే, లెట్స్ గో గైస్. ఇప్పుడు మనం గోస్ట్తో కలిసి వెళ్ళిపోతున్నాం ఆ గ్యాంగ్స్టర్ దగ్గరికి, ఎవడైతే మనం అటాక్ చేద్దామని డిసైడ్ అయ్యామో ఇందాక. సో ఎనీవే, వాళ్ళ దగ్గర అయితే $300 మిలియన్ ఉన్నాయంట, వేరే బేస్లో దాచిపెట్టాడంట వాళ్ళ మనీ మొత్తాన్ని. వాటిని ఇప్పుడు మనం స్టీల్ చేయాలి గైస్, బికాస్ యాజ్ యూ ఆల్ నో మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు సూపర్ కార్లు హైపర్ కార్లు బైక్స్ని కొనమని చెప్పి. సో అవన్నీ కొనాలంటే మనకు కన్ఫామ్గా ఫుల్ మనీ అయితే కావాలి, అండ్ ఆ మనీ కావాలంటే మనం కంటిన్యూగా స్టీల్ చేస్తూనే ఉండాలి ఎవరి దగ్గర అయినాచే. లేకపోతే ఏదైనా మిషన్ కంప్లీట్ చేయాలి, అప్పుడు టోనీ స్టార్క్ ఇస్తాడు మనం మనకి. సో ఎనీవే, వచ్చేసాం గైస్ ఒక మాఫియా లీడర్ దగ్గరికి, యాజ్ యూ కెన్ సి. సో వీళ్ళ పేరు రా అనుకుంటా. సో యా రా అనుకుంటా వాడి పేరు, వీళ్ళ గ్యాంగ్ పేరు రా అని రాస్తున్నారు గేట్ మీద. సో ఎనీవే, ఈ రా గ్యాంగ్ని మనం డిఫీట్ చేసేయాలి గైస్. లెట్స్ గో గోస్ట్ అండ్ నేను ఇంకా ఇద్దరం కలిసి ఎలిమినేట్ చేసేస్తాం గైస్ ఈ గ్యాంగ్ మొత్తం అని. యాజ్ యూ కెన్ సి గైస్, వచ్చేసాం మా మ్యాన్షన్ దగ్గరికి, ఎక్కడైతే ఈ మాఫియా లీడర్స్ ఉంటారో. ఓకే, వీళ్ళు అలర్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు, అటు ఇటు చూస్తున్నారు. వీళ్ళు అలర్ట్ అయినా కానీ పెద్ద లాభం ఏం లేదు, బికాస్ వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి వచ్చాం కాబట్టి. వీళ్ళు అలర్ట్ అయినా కానీ వీళ్ళందరిని ఎలిమినేట్ చేయాల్సిందే. లెట్స్ గో. ఆల్ రైట్, గోస్ట్ ఇంకా యాక్టివేట్ అయిపోరాను, వెనకాల బ్యాకప్ ఇచ్చేసే. ఎప్పుడైనా మిస్ అయితే నువ్వు చూసుకో, మిస్ కాకపోతే నేను చూసుకుంటా. సో ఎనీవే, లెట్స్ గో గైస్, మొత్తం అందరిని ఎలిమినేట్ చేయాల్సింది, ఇంకా ఒక్కని కూడా వదిలే ప్రసక్తి లేదు. లెట్స్ గో, ఫాస్ట్ ఫాస్ట్ ఎలిమినేట్ చేద్దాం. వీళ్ళేంది ట్విన్స్ అయింది, సేమ్ టు సేమ్ ఉన్నారు. యాక్చువల్లీ వెయిట్ అ సెకండ్, అందరు సేమ్ ఉన్నారు. ఎనీవే, నాకు తెలిసి అయితే వీళ్ళందరూ సేమ్ యూనిఫామ్ వేసుకున్నారు విత్ సేమ్ హెయిర్ కట్, అండ్ వీళ్ళందరూ ఒకే గ్యాంగ్ కాబట్టి వర్కౌట్ అయితే. సో ఎనీవే, ఆల్ రైట్ గైస్, నాకు తెలిసే బాస్ అయితే వీళ్ళ గ్యాంగ్ మొత్తానికి బాస్ అయితే వేరే లొకేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ కాకుండా దానికన్నా ముందు ఏదో ఫీల్డ్ ఉంది గైస్. సో ఈ షెడ్ వెనకాల ఒక పెద్ద ఫీల్డ్ ఉంటుంది, అండ్ ఆ ఫీల్డ్ వెనకాల నాకు జేసీబీస్ కనబడ్డాయి. సో ఆ జేసీబీస్ దగ్గర ఉండడేమో, లెట్స్ ఫైండ్ అవుట్. ఫస్ట్ అయితే వీళ్ళ సెక్యూరిటీ మొత్తాన్ని క్లియర్ చేసేయాలి, లేకపోతే వీళ్ళు మనకు పెద్ద ప్రాబ్లమే గైస్. వీళ్ళని క్లియర్ చేయకపోతే మాత్రం ఇంకా వీళ్ళు మనల్ని వదలరనమాట, ప్రతిసారి వెంట పడుతూనే ఉంటారు. సో వీళ్ళని ఫస్ట్ క్లియర్ చేసేద్దాం, అండ్ ఆ తర్వాత వీళ్ళ బాస్ని ఎలిమినేట్ చేసేద్దాం. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, ఇప్పుడు నేను గన్ స్విచ్ చేసేసాను ఎస్ఎంజీ లోపలికి. ఇప్పటిదాకా అసోల్ట్ రైఫల్ ఉండేది, బట్ యా యూ ఆల్రెడీ నో ఆ అసోల్ట్ రైఫల్ చాలా స్లోగా ఉంటుంది ఒక్కోసారి. సో అందుకే నేను ఇక్కడ ఎస్ఎంజీ లోపలికి స్విచ్ అయిపోయినా, బట్ ఇది కొద్దిగా డ్యామేజ్ తక్కువ ఇస్తుంది, అండ్ ఒక్కోసారి వర్కౌట్ కాదనమాట. తొందర హెల్మెట్ గారు ఇంకా ఫుల్ ఆటోలు పెట్టేసిన. ఎనీవే, లెట్స్ గో. మొత్తం వీళ్ళందరిని హెల్మెట్ చేసేద్దాం ఒక నెల కలుగుని. ఓకే గైస్, ఐ థింక్ నేను అందరిని హెల్మెట్ చేసినట్టే వీడియో లాస్ట్ సెక్యూరిటీ అనుకుంటా. అసోల్ట్ రైఫల్ మళ్ళీ తీసిన బయటికి. సో యా, ఐ థింక్ నేను అందరిని ఎలిమినేట్ చేసినట్టే గైస్. వీళ్ళ బాస్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే, ఓకే నేను చెప్పినట్టే ఆ జేసీపీస్ దగ్గర వీళ్ళ బాస్ అయితే ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళ బాస్ అండ్ వాడి అసిస్టెంట్ అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. అసిస్టెంట్ అండ్ సెక్యూరిటీ గార్డ్ మనకు అవసరం లేదు. సో సింగిల్ షాట్లో ఇద్దరిని లేపేశాను, వన్ బుల్లెట్తో టూ బర్డ్స్ లాగా, టూ బర్డ్స్ వన్ స్టోన్ టైప్లో ఎలిమినేట్ చేసేసారు ఇద్దరిని. ఒక్క బాస్ను వదిలేసి వాడి సెక్యూరిటీ గార్డ్ అండ్ అసిస్టెంట్ లేపేసిన. ఈ బాస్ అయితే ఫుల్ టెన్షన్లో ఏం చేస్తారో నాకే తెలియదు. సో వీడిని షూట్ చేద్దాం, వీడి లైన్లోకి వస్తాడు ఇప్పుడు. అది ఓకే, ఇప్పుడు దిగిన కదా హై హార్స్ నుంచి, ఇప్పుడు చెప్పరాను. ఓకే ఎనీవే గైస్, ఇప్పుడు వీడిని అడిగాను ఎక్కడ దాచిపెట్టావు ఆ $300 మిలియన్ని, ఎక్కడ దాచిపెట్టావు చెప్పరా.
సో ఎనివే వీడు ఎక్కడ దాచిపెట్టాడు నాకు చెప్పాడు ఇప్పుడే లొకేషన్, అండ్ ఇక వీడిని వదిలే ప్రసక్తి లేదు కాబట్టి వీడికి హెడ్ షాట్ ఇచ్చేసి ఇంకా లెట్స్ గో. ఆల్రెడీ గైస్ ఇక్కడ మన వర్క్ ఈజ్ డన్, గోస్ట్ కాడి నుంచి మనం వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన బుగాటి అట్లాంటిక్ ని వెళ్దాం, లెట్స్ గో. ఆల్రెడీ గైస్ మన బుగాటి అట్లాంటిక్ వచ్చేసింది, ఫైనలీ మన టైం వచ్చింది బుగాటిని స్పీడ్ టెస్ట్ చేయడానికి. ఇప్పటిదాకా మనం ఫైనలీ బుగాటిని స్పీడ్ టెస్ట్ చేయడానికి ట్రై చేసాం, బట్ ఇప్పుడే పర్ఫెక్ట్ ఆప్షన్, ఇంకా ఇదే పర్ఫెక్ట్ టైం బుగాటిని స్పీడ్ టెస్ట్ చేయడానికి. బికాస్ మనం ఇక్కడ నుంచి లాస్ సాంటోస్ సిటీకి వెళ్ళాలంటే ఈధర్ హెలికాప్టర్ అన్నా కావాలి లేకపోతే ఏరోప్లేన్ అన్నా కావాలి. బట్ ఈ రెండింటిని తీసేస్తే అన్నిటికన్నా ఫాస్ట్గా వెళ్ళేది ఈ బుగాటీసే. సో ఈ రెండింటిని తీసేస్తే, ఏరోప్లేన్స్ అండ్ జెట్ ప్లేన్స్ని తీసేస్తే వేరే ఆప్షన్ ఉండేది ది ఫాస్టెస్ట్ కార్స్, అండ్ అదే బుగాటి. సో లెట్స్ సీ గైస్ ఎంతసేపట్లో మనం శాండీ షోర్స్ నుంచి డైరెక్ట్గా లాస్ సాంటోస్ సిటీకి వెళ్ళిపోతాము. లెట్స్ సీ గైస్ ఈ కార్ ఎంత స్పీడ్కి వెళ్తుందో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ కొద్దిగా డర్టీ అయింది, దీన్ని కొద్దిగా క్లీన్ చేయించేద్దాం. ఓకే ఓకే గైస్, కొద్దిగా క్లీన్ చేద్దాం దీన్ని. సో నేనేం వైపర్ ఆన్ చేశాను అండ్ కార్ మొత్తం క్లీన్ అయిపోయింది. లెట్స్ గో, ఇప్పుడు కార్ క్లీన్ అయిపోయిందిగా, ఇప్పుడు స్పీడ్ని పెంచేద్దాం గైస్, లెట్స్ సీ. సో గైస్ స్పీడోమీటర్ చూడండి, నా రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో కింద ఉంటుంది చూడండి బాటంలో. సో యాజ్ యూ కెన్ సీ గైస్ అదే స్పీడోమీటర్ కేఎంపీఎస్లో పెట్టేసిన, యాక్చువల్లీ మైల్స్ పర్ అవర్లో ఉండేది బట్ మైల్స్ పర్ అవర్ చేంజ్ చేసిన బికాస్ అది మన స్పీడోమీటర్ కాదనమాట. ఇండియన్ స్పీడోమీటర్ అంటే కేఎంపీఎస్లోనే ఉంటుంది. సో లెట్స్ సీ. ఓకే గైస్, ప్రస్తుతానికి అయితే ఫస్ట్ గేర్లో నేను 190 వెళ్ళిపోయింది. 190 కేఎంపీఎస్ అంటే కిలోమీటర్ పర్ అవర్ అనమాట. సో క్రేజీ గైస్, 190 స్పీడ్లో వెళ్తుంది ఫస్ట్ గేర్లోనే. సెకండ్ గేర్ వేస్తే జుప్మన్ 200కి వెళ్ళిపోతుంది గైస్ కార్ అయితే, యాజ్ యూ కెన్ సీ. సో గైస్ ఇంకా ఫస్ట్ గేర్లోనే నడుపుతున్నా బికాస్ ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎనివే ట్రాఫిక్ దాటిన తర్వాత ఇంకా సెకండ్ గేర్లోకి వేస్తే కార్ జుమ్మని వెళ్ళిపోతుంది, ఇంకా ఆగానే కాదు ఇక్కడ. సో ఎనివే హైవే మీదకి వచ్చిన తర్వాత ఇంకా గేర్ చేంజ్ చేసేస్తా సెకండ్లోకి. ఓకే గైస్ వీఆర్ ఆన్ ది హైవే, లెట్స్ గో. సెకండ్ గేర్కి షిఫ్ట్ చేసిన టైం వచ్చింది, చేంజ్ చేసిన గైస్ సెకండ్ గేర్ షిఫ్ట్ అయింది 250 కిలోమీటర్స్ పర్ స్పీడ్, 270 280. వావ్, ఇంకెంత వెళ్తా చూద్దాం. 280లో ఉంది గైస్, 300 టచ్ అయింది కానీ స్లో చేసిన, ఇక్కడ టర్నింగ్ బాగా క్లోజ్కి వచ్చేసిన. మళ్ళీ ఒకసారి చేద్దాం గైస్, ఫోర్త్ వేద్దామా ఒక్కసారి, మళ్ళీ ఒకసారి ఫోర్త్ గేర్ వేద్దాం అండ్ 300 టచ్ అయిపోతుంది ఇక్కడ. లెట్స్ గో గైస్, ఫోర్త్ వేసేసిన 230. ఓకే మళ్ళీ స్లో అయింది ఇక్కడ ట్రాక్ వచ్చినందుకు. లెట్స్ గో మళ్ళీ 250. ఓకే 270 280 290 300. ఊ గైస్ 300 టచ్ అయిపోయింది, క్రేజీ గైస్. మనం శాండీ షోర్స్లో ఉన్నప్పుడు హైవే మీద టచ్ చేసాం గైస్, 300 కిలోమీటర్స్ పర్ అవర్, క్రేజీ కదా గైస్. నార్మల్ అని అయితే బుగాటి షిరాన్ ఉంది కదా, బుగాటి షిరాన్ సూపర్ స్పోర్ట్, దాని టాప్ స్పీడ్ అయితే 480. దీని టాప్ స్పీడ్ నాకు తెలిసి 300+ ఉంటుంది అనుకుంటా, 320 అట్లా. బట్ యా గైస్ ది ఫాస్టెస్ట్ బుగాటి అంటే గుర్తుపెట్టుకోండి బుగాటి షిరాన్ సూపర్ స్పోర్ట్. ఇవన్నీ కాదు, బుగాటి షిరాన్ అన్నిటికన్నా ఫాస్ట్ అనమాట. అండ్ మేబీ ఇంకా ఏమైనా ఫాస్టెస్ట్ కార్స్ ఉంటాయి బట్ ఇంకా స్ట్రీట్ లీగల్ కాదనమాట, 400 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది స్ట్రీట్ లీగల్ కాదు. యాక్చువల్లీ 400 కాదు కానీ ఇంకా జస్ట్ నార్మల్గా ఇండియాలోనే అయితే 120 వెళ్తేనే స్ట్రీట్ లీగల్ కాదంటారు. సో అఫ్కోర్స్ చలాన్ కట్ అయిపోతుంది, బట్ ఇక్కడ ఇది లాస్ సెంటర్ సిటీ కదా, సో వీ హ్యావ్ నో ప్రాబ్లమ్. ఇక్కడ మనం 200 300 వెళ్ళిన కానీ నో ప్రాబ్లమ్ గైస్. ఎనీవే చూసారా గైస్ సిటీలో కూడా మనం ఆల్మోస్ట్ 200+ వెళ్తుంది ఇది. చూద్దాం గైస్ 300 వచ్చేద్దా లేదా చూద్దాం సిటీలో. 340 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది గైస్ ఇది, జస్ట్ అసలు 1 కిలోమీటర్ రేంజ్లోనే 340 కిలోమీటర్స్ టచ్ అయిపోయింది బుగాటి అయితే. వాట్ ద హెల్ బ్రో, ఈ కార్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే గైస్ ఎనీవే ఫైనల్లీ గైస్ మనం లాస్ సాంటోస్ సిటీ నుంచి, ఐ మీన్ శాండీ షోర్ సిటీ నుంచి డైరెక్ట్గా లాస్ సాంటోస్ సిటీకి వచ్చేసాము. ఘోరంగా ఫాస్ట్ వచ్చేసినాం గైస్, మనం జెట్ ప్లేన్ కన్నా ఫాస్ట్గా వచ్చినాం. ఎనీవే ఫైనల్లీ గైస్ మనం వచ్చేసాం, మనం ఒక మ్యాన్షన్ దగ్గరకు వచ్చేసాం యాజ్ యూ కెన్ సీ. సో ఈ మ్యాన్షన్లో బ్లడ్ రెవెన్ ఉంటాడనమాట, అండ్ ఇప్పుడు వాడి దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు ఆ మ్యాన్షన్లో మనం మనీని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం కదా, సో ఆ లొకేషన్ ఎక్కడ ఉందో మన బ్లడ్ రెవెన్ చెప్తాడంట, లెట్స్ సీ. ఓకే గైస్ నేను ఇప్పుడు బ్లడ్ రెవెన్తో మాట్లాడేశాను అండ్ వీడు నాకు లొకేషన్ చెప్పేసిండు. మనం ఒక ట్రైన్ని ఫాలో అయితే మనకు 300 కేజీస్ ఆఫ్ గోల్డ్ దొరుకుతుందని చెప్తుండు వీడు. సో ఆ గోల్డ్ అయితే మనం స్టీల్ చేయొచ్చు, బట్ నాకైతే మనీ కావాలి కదా అని చెప్పిన కదా, అంటే ఓకే ఓకే నువ్వు మనీని స్టీల్ చేయొచ్చు ప్లస్ గోల్డ్ని కూడా స్టీల్ చేయొచ్చు, రెండు ట్రై చేస్తే ఏం ప్రాబ్లం అని అన్నాడు బ్లడ్ రెవెన్ గాడు. సో ఎనివే నేను ఇప్పుడు గోస్ట్ అండ్ బ్లడ్ రెవెన్ని హెలికాప్టర్లో ఎక్కించేసిన, వీళ్ళు నన్ను హెలికాప్టర్లో ఫాలో అవుతారు, నేనేమో బైక్ వేసుకొని ఈ ట్రైన్ని ఫాలో అవుతా. బికాస్ ఇప్పుడు వెళ్తున్న ట్రైన్ ఉంది కదా, సో దాంట్లో ఉన్న గ్రే కలర్ కంటైనర్లో
300 kgs ఆఫ్ గోల్డ్ ఉన్నట్టు బ్లడ్ డ్రైవ్ అని నాకు చెప్పిండు. సో లెట్స్ గో గైస్, ఆ కంటైనర్ దింపేద్దాం ట్రైన్ పై నుంచి బ్లాస్ట్ చేసేసి, లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు ముందు ట్రైన్ వెళ్తుందా, మనం కావాసాకి నింజా H2R వేసుకుని దాన్ని ఫాలో అవుతున్నాం. సో ఈ ట్రైన్ పైన చాలా కంటైనర్స్ ఉన్నాయి, బట్ దాంట్లో ఉన్న గ్రే కలర్ కంటైనర్లో 300 kgs ఆఫ్ గోల్డ్ ఉంది. ఇదే గైస్ కంటైనర్. ఇప్పుడు ఈ కంటైనర్ని మనం ట్రైన్ నుంచి డిస్మాంటిల్ చేసేయాలి, అంటే బ్లాస్ట్ చేసి పడేయాలి పక్కకు. సో ఇవి అలా చేస్తే మనం దీంట్లోంచి మనం 300 kgs ఆఫ్ గోల్డ్ని స్టీల్ చేయొచ్చు. అది మన ఫస్ట్ ప్లాను. సెకండ్ ప్లాన్, ఒకవేళ ఇది వర్కౌట్ కాలేదనుకో, బికాస్ ఈ ట్రైన్ కాబట్టి ఒక్కోసారి వర్కౌట్ కాదు, బట్ ఒకవేళ ఇది వర్కౌట్ అయ్యింది అనుకో, నో ప్రాబ్లం. వర్కౌట్ కాకపోతే మళ్ళీ ఒకసారి మనం ఇంకొక మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళాలి స్టీల్ చేయడానికి, మన పాత ప్లాన్కి స్టిక్ అయిపోవాలన్నమాట. సో ఇదేమో బ్లడ్ రివర్ గారు ఇచ్చిన ప్లాను. మన పాత ప్లాన్ ఏంటిదంటే, టోనీ స్టార్క్ చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే ఒక మ్యాన్షన్ మీద అటాక్ చేసి, ఫిల్మ్ స్టూడియో మీద అటాక్ చేసి వాడి దగ్గర నుంచి $300 million స్టీల్ చేయొచ్చు. దాంట్లోంచి 15% మనం టోనీ స్టార్క్ ఇవ్వచ్చాను అనుకున్నాం. బట్ ఈ బ్లడ్ డ్రైవర్ గారు ఏమో వచ్చి కంటైనర్లో 300 kgs ఆఫ్ గోల్డ్ ఉందని చెప్పిండు. సో ఇంకా నేను ఈ కంటైనర్ బ్లాస్ట్ చేసిన, అండ్ ఫైనలీ కంటైనర్ బ్లాస్ట్ అయిపోయింది గాయ్ స్టిక్కి బొమ్మలు అంటించిన తర్వాత. అండ్ ఈ కంటైనర్ బ్లాస్ట్ అయి బయట పడిపోయింది, దీంట్లోంచి ఇంకో బాక్స్ బయట పడ్డది. లెట్ సి, వెయిట్ ఎ సెకండ్ గాయస్, నేను అనుకున్నట్టే ఇక్కడ 300 kgs ఆఫ్ గోల్డ్ ఉన్నట్టే ఉంది. యాజ్ యూ కెన్ సీ గాయస్, ఇక్కడ 300 kgs ఆఫ్ గోల్డ్ ఉంది. వావ్, ఒక్కొక్క కంటైనర్లో 100 kgs ఆఫ్ గోల్డ్, 3 కంటైనర్స్ ఉన్నాయి, 300 kgs, క్రేజీ. ఓకే గైస్, వీటిని మనం డంప్ చేసేద్దాం వేరే వెహికల్ లోపలికి, అండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్గా. లెట్స్ గో. నేనైతే ఒకసారి లిస్టర్ కాల్ చేసి ఒక పెద్ద సెమై ట్రక్ని తీసుకుని రమ్మని చెప్తా. సో లెట్స్ గో గైస్. ఓకే, సో గైస్ నేను ఇక్కడ బైక్ని చేంజ్ చేసి కార్ లోపలికి వచ్చేసిన మన బుగాటి డివో లోపలికి. ఇప్పటిదాకా మనం నింజా H2R అనిపించాం కదా. సో యా, సో గైస్ నేను ఆ గోల్డ్ని ఈ ట్రక్ లోపలికి ఎక్కించిన. యాజ్ యూ కెన్ సీ, ఈ రెడ్ కలర్ ముందు పెద్ద ట్రక్ వెళ్తుందా, సో దాని వెనకాల మన వెహికల్ క్యారియర్ ట్రైలర్ ఉందన్నమాట. ఆ ట్రైలర్ లోపల నేను ఎక్కించేసిన 300 kgs ఆఫ్ గోల్డ్ని, అండ్ ఇప్పుడు అది మనం ఫాలో అవుతున్నాం అనమాట ఆ ట్రక్ని, బికాస్ మీకు తెలిసిందే గోల్డ్ని ఎవరైనా స్టీల్ చేయొచ్చు మనలాగే. సో అలా ఎవరు స్టీల్ చేయద్దంటే మనం దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలన్నమాట. సో అందుకోసమే నేను ఇప్పుడు బుగాటి షూర్ అనేసుకొని ఆ ట్రక్ని ఫాలో అవుతున్నా. ఆ ట్రక్లో మన గోల్డ్ అయితే ఉంది, బట్ నా డౌట్ ఏంటిదంటే, టోనీ స్టార్క్ చెప్పాడు ఎవరైనా అటాక్ చేయొచ్చు ఆ గోల్డ్ మీద అన్నాడు. నేను చెప్పిన ప్లాన్ని ఫాలోగా బ్లడ్ రివెన్ గారి ప్లాన్ ఒక్కోసారి వర్కౌట్ అవ్వదని అంటున్నాడు. బట్ ఎనీవే, నేను బ్లడ్ రివెన్ గారి ప్లాన్ అయితే ఫాలో అవుతున్నా. బట్ ఇప్పుడు టోనీ స్టార్క్ ఏమన్నాడంటే, దీన్ని అటాక్ చేయడానికి మేబీ ఎవరైనా రావచ్చు, బికాస్ నువ్వు ట్రైన్లోంచి అటాక్ చేసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఆ గోల్డ్ స్టీల్ అయిపోయినట్టు. సో వాళ్ళు ఎవరైతే గోల్డో వాళ్ళైతే వస్తారనిపిస్తుంది. గాయస్ మన కార్ నెంబర్ షూట్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. ఓకే, వెనకాల ఆటో స్పాయిలర్ ఉంది కదా, సో అది ఎయిర్ స్పాయిలర్ అనమాట. దాని మందం అదే పైనకి కిందికి వెళ్తూ ఉంటుంది, బట్ దాన్ని ఎవరో షూట్ చేసినట్టు ఉన్నది, ఎందుకు కిందికి వెళ్ళింది సడన్గా. సో మేబీ ఎవరో షూట్ చేస్తున్నారు గాయస్ మన వెహికల్ని దూరం నుంచి. బట్ నా వెనకాలనైతే ఏ వెహికల్ కనబడట్లేదు. సో నాకు గెస్ ఏంటంటే, ఎవడో స్నైపర్ యూజ్ చేస్తున్నాను అనుకుంటే మనం షూట్ చేయడానికి. ఓకే గైస్, కొద్దిగా అలర్ట్ అయిపోవాలి మనం ఇప్పుడు. సో ఏమైందంటే, మనం ఆ ట్రక్లో ఫాలో అవుతున్నాం. సో ఆ ట్రక్ని ఫాలో అవుతున్నాం. ఆ ట్రక్లో మన 300 kgs ఆఫ్ గోల్డ్ ఉంది, జస్ట్ ఇందాకే స్టీల్ చేసాము. సో ఎవడైతే మనం స్టీల్ చేసామో ఎవరి దగ్గర నుంచో, సో వాళ్ళు అటాక్ చేస్తున్నారు గైస్ వాళ్ళ గోల్డ్ని వాళ్ళు తీసుకోవడానికి. ఫెయిట్ సెకండ్ గైస్, వెనకాల నుంచి చాలా కార్లు వచ్చాయి, ఒక్కటి కాదు యాక్చువల్లీ 4-5 రేంజ్ రోవర్ కార్లు వచ్చినాయి, యెల్లో కలర్వి. అండ్ ఇప్పుడు మన బుగాటి కార్ని అవి డాష్ చేస్తున్నాయి గైస్, వెనక నుంచి వచ్చి గుద్దుతున్నాయి మన కార్ని, బికాస్ మనం ఆ గోల్డ్ని స్టీల్ చేసినట్టు వీళ్ళకి అర్థమైపోయింది. అండ్ ఆ గోల్డ్ ఎవరిదో కాదు, వీళ్ళదే గైస్, వీళ్ళ గోల్డ్ మనం స్టీల్ చేసినాం. స్టీల్ చేసి ట్రక్లో తీసుకెళ్తున్నాం, అండ్ వీళ్ళేమో మనల్ని అటాక్ చేస్తున్నారు ఆ గోల్డ్ మాకు ఇచ్చేమని. ఎనీవే గైస్, గోల్డ్ ఇచ్చే ప్రసక్తి లేదు, నేను వెనకాల స్టిక్కి బాంబు వేసి లేపేసిన, కార్లోంచి ఎగ్జిట్ అయిపోయినా. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, ట్రక్ వెళ్ళిపోయింది, వీళ్ళు ఇక్కడ మనతో స్ట్రక్ అయిపోయిండు, అండ్ వీళ్ళని ఇప్పుడు మనం ఎలిమినేట్ చేయాల్సిందే. లెట్స్ గో. ఓకే గైస్, వీళ్ళందరిని వదిలే ప్రసక్తి లేదు, వీళ్ళందరిని ఎలిమినేట్ చేయాల్సిందే, బికాస్ వీళ్ళు ఇంకా మనం ఫాలో అవుతూనే ఉంటారు ఇంకా లాస్ట్ దాకా. సో అందుకే వీళ్ళని ఇప్పే ఎలిమినేట్ చేయాల్సిందే. లెట్స్ గో. సో గైస్, వీళ్ళందరూ ఏ గ్యాంగో నాకు సంబంధం లేదు, బట్ వీళ్ళని ఎలిమినేట్ చేస్తే మనం ఆ గోల్డ్ని స్టీల్ చేసి అనుకుంటున్నా. అండ్ బై ద వే గైస్, మనకన్నా ముందే ట్రక్ వెళ్ళిపోయింది, బట్ అది ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. షెట్ గైస్, మనం ఇప్పటిదాకా దాన్ని మంచిగా ఫాలో అవుతున్నాం, బట్ ఇప్పుడేమో అది మనకన్నా ముందే వెళ్ళిపోయింది, అండ్ నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయినా. సో వీళ్ళని హెల్మెట్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అనమాట, లేకపోతే మళ్ళీ వీళ్ళు మనల్ని ఫాలో అవుతా వస్తూనే ఉంటారు లాస్ట్ దాకా. సో అదే అనమాట, అందుకే లెట్స్ గో గైస్. ఈ కార్ వేసుకుని డైరెక్ట్గా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. వీళ్ళందరినీ క్లియర్ చేసి పడేసాను గైస్, ఒకడు కూడా లేడు. ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చినో వాళ్ళందరినీ ఆల్ క్లియర్ చేసి పడేసినాం. ఇప్పుడు మనం వెళ్దాం గైస్ ఆ ట్రక్ని ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి. లెట్స్ గో. ఓ మై గాడ్ గైస్, అది చాలా దూరం వెళ్ళిపోయినట్టే ఉంది. ఇప్పటిదాకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దూరం వెళ్తుంది అనుకున్నా, బట్ ఇది చాలా దూరం వెళ్ళిపోయింది. చూడండి గైస్, మన బుగాటి డివో
309 కిలోమీటర్స్ కంటిన్యూగా మెయింటైన్ చేస్తుంది. 309 స్పీడ్లో వెళ్తుంది కార్ చూడారు గైస్, 309 వెళ్తుంది, ఆగట్లేదు ఎక్కడ కూడా. అంత స్పీడ్లో వెళ్ళినా కానీ మనం ఇంకా క్యాచప్ కాలేదంటే షెట్ గాయస్, అనుకున్నట్టే ట్రక్ మిస్ అయింది. వెయిట్ ఎ సెకండ్, ఇక్కడ ఇంకో ట్రక్ ఉంది బట్ ఇది కాదు మనది. అరే గాయస్ మన గోల్డ్ ట్రక్ మిస్ అయిపోయింది. ఓ మై గాడ్ గాయస్, మనం ఇప్పటిదాకా కేర్ఫుల్గా ఫాలో అయ్యాం, మధ్యలో ఆ రేంజ్ రోవర్ కార్లు వచ్చి అటాక్ చేసే మనల్ని. బట్ ఆ తర్వాత ట్రక్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు గాయస్. నేను చాలా స్పీడ్లో వెళ్తున్నా, ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ పర్ స్పీడ్లో వెళ్తున్నా, అయినా కానీ ఆ ట్రక్ను ఫైండ్ అవుట్ చేయలేదు గాయస్. సో మేబీ ఆ ట్రక్ ఎక్కడో టర్న్ కొట్టేసి చెక్ చేసింది అనుకోండి. ఇక ఓ మై గాడ్ గాయస్, ఆ ట్రక్ డ్రైవర్ ఇంకా చూసి తప్పించుకున్నాడు గాయస్. ఆ గోల్డ్ అంతా తీసుకున్న ట్రక్ డ్రైవర్ పారిపోయాడు ఇంకా. ఓ మై గాడ్. సో గాయస్ ఒకసారి నేను లెస్టర్ కాల్ చేస్తాను, ఆ ట్రక్ ఎక్కడికి వెళ్ళిందో ఫైండ్ అవుట్ చేయడానికి. అది కూడా కాదు, అక్కడ నుంచి ఇంకో ట్రక్ వెళ్ళింది, అది కూడా కాదు. సో ఇక్కడ ఆపేద్దాం ఆగు, ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్ ఉంది. యాక్చువల్లీ గ్యాస్ స్టేషన్ కూడా కాదు, జస్ట్ చిన్న డైనర్ అనుకుంటా. సో ఎనీవే లెట్స్ గో గాయస్, ఒకసారి కాల్ చేద్దాం లెస్టర్కి, అండ్ ఆ ట్రక్ ఎక్కడికి వెళ్ళిందో ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్స్ సీ. ఓకే లెట్స్ గో గాయస్, ఒకసారి కాల్ చేద్దాం. ఆ ట్రక్ నాకు మిస్ అయినట్టు అనిపించింది గాయస్, బికాస్ నేను ఎంత ఫాస్ట్లో ఎంత స్పీడ్లో ఫాలో అయ్యాను గాయస్. సో ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో నేను ఆ రోడ్ మీద వెళ్ళాను గాయస్, అండ్ నాకు ఒక్క దగ్గర కూడా కార్ ఆ ట్రక్ కనబడలేదు. సో నాకు వేసి ఏంటంటే ఆ ట్రక్ కూడా ఎక్కడికో తిప్పేసిన సైడ్కి. సో గాయస్ ఇప్పుడైనా లెస్టర్ కాల్ చేశాను, అండ్ లెస్టర్ ఏమంటున్నాను అంటే ఆ ట్రక్ రాలేదని చెప్తున్నాడు. ఓ మై గాడ్ గాయస్, ట్రక్ మిస్ అయిపోయింది అంటే ఇప్పటిదాకా మనం కష్టపడి స్టీల్ చేసిన $300 మిలియన్ లాస్. సో ఇక నేను గోస్ట్ అండ్ క్యాప్టెన్ కాల్ చేసిన రమ్మన్నా, వాళ్ళు హెలికాప్టర్స్ మీద వచ్చేసిన లాజికల్సి. సో గైస్ గోస్ట్ అండ్ క్యాప్టెన్కి కాల్ చేసిన, హెలికాప్టర్ పట్టుకుని తొందరగా రమ్మని, బికాస్ మనం స్టీల్ చేసిన గోల్డ్ని ఆ ట్రక్ డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు వేసుకొని ఎక్కడికో. సో గైస్ ఆ గోల్డ్ ఎక్కడికి పోదు మనం ఫైండ్ అవుట్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు అన్న. బట్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు మనీ కావాలి, బికాస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు కామెంట్ చేసే కార్లన్నీ కొనాలి కాబట్టి. సో మనం హైస్ట్ చేయాల్సిందే ఇంకా కన్ఫామ్గా, లెట్స్ గో. సో గైస్ ఇంకా బ్లడ్ 11 అండ్ మన గోస్ట్కి చెప్పేశాను ఇంకా ఆ హెలికాప్టర్ ఇక్కడ నుంచి పంపించేసి బీఎండబ్ల్యూ తీసుకురమ్మని. సో గైస్ వాళ్ళు బీఎండబ్ల్యూ తీసుకుని వచ్చేసిల్లు, లెట్స్ గో. హెలికాప్టర్ పంపించేసాం, బైక్ కూడా పంపించేసాం, కార్ కూడా పంపించేసాం, లెట్స్ గో గైస్. ఇప్పుడు బీఎండబ్ల్యూ M7 లైట్ చూసారా గైస్ ఎలా వెళ్తుందో లైట్. దీన్ని హెడ్ ల్యాంప్స్ చూడండి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి, క్రేజీ. అవి ఎలా అంటే అంటే స్మార్ట్ లైట్స్ అన్నమాట. సో జస్ట్ అటు నుంచి ఇటు నుంచి అటు మూవ్ అవుతూ ఉంటాయి లైట్స్. సో ఎనీవే గైస్ ఇప్పుడు మనం హైస్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. హైస్ట్ కన్ఫామ్గా చేయాల్సిందే, బికాస్ నెక్స్ట్ ఎపిసోడ్లో కార్స్ అయితే కొనాలి కాబట్టి ఇప్పుడు కన్ఫామ్గా హైస్ట్ చేయాల్సిందే. సో ఎనీవే లెట్స్ గో గైస్. ఇప్పుడు నాకైతే లొకేషన్ దొరికేసింది. లొకేషన్ ఎక్కడంటే ఫిల్మ్ స్టూడియో దగ్గర. సో ఫిల్మ్ స్టూడియో దగ్గర మనకు $300 మిలియన్ దొరకచ్చని చెప్పి టోనీ స్టార్క్ అంటున్నాడు. అండ్ దాంట్లోంచి ఒక 15% వాడికి ఇచ్చేయచ్చు, అండ్ మిగతా అదంతా మనం తీసుకోవచ్చు. సో లొకేషన్ వాడు చెప్పాడు కాబట్టి వాడికి ఇస్తున్నాం కొద్దిగా మనీ, అండ్ మిగతా మాత్రం మనం స్టీల్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో. ఓకే గాయస్ ఇప్పుడు నేను బీఎండబ్ల్యూ M7 వేసుకొని దాంట్లో గోస్ట్ ఉన్నాడు, బ్లడ్ డ్రైవెన్ కూడా ఉన్నాడు, ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఇప్పుడు డైరెక్ట్గా. ఐ మీన్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం ఆ ఫిలిం స్టూడియో దగ్గరికి. ఇక్కడైతే $300 మిలియన్ ఉన్నాయి. సో యా గైస్ ఆ ఫిలిం స్టూడియోలో కొన్ని రేరెస్ట్ కార్స్ కూడా ఉన్నట్టు నాకైతే టోనీ స్టార్క్ చెప్పాడు. కొన్ని రేరెస్ట్ కార్లు అంటే కొన్ని వింటేజ్ కార్స్ ఉంటాయి గాయస్, మీకు గుర్తుండే ఉంటుంది కొన్ని వింటేజ్ కార్స్. సో వింటేజ్ కార్స్ అంటే ఏం లేదు గాయస్, కొన్ని ఓల్డ్ మోడల్ కార్స్ లైక్ సూప్రా. సో గాయస్ సూప్రా యాక్చువల్లీ లేటెస్ట్ వర్జన్ కార్ ఏం కాదు, అది మేబీ 1980 తయారైన కార్. బట్ అది ఒక క్లాసిక్ కార్ అండ్ ఒక టైప్ ఆఫ్ వింటేజ్ కారే అనుకోండి. అండ్ ఇంకోటి జీటీఆర్ తెలుసు కదా, జీటీఆర్ స్కైలైనర్ అంటారు. సో స్కైలైనర్ కార్ కూడా కొద్దిగా ఓల్డ్ మోడల్ కారే, బట్ అది కొద్దిగా క్లాసిక్ అండ్ వింటేజ్ కార్ అనమాట. సో వింటేజ్ కార్స్ అంటే మీకు అర్థమైపోయింది. సో అట్లాంటి కార్ ఒకటి ఆ థియేటర్లో, సారీ థియేటర్లో ఉంటున్నా, అట్లాంటి కార్ ఆ ఫిలిం స్టూడియోలో ఉన్నట్టయితే టోనీ స్టార్క్ మనకి చెప్పేశాడు. అండ్ ఆ వింటేజ్ కార్ని మనం స్టీల్ చేసి అమ్మితే కనుక ఆల్మోస్ట్ ఒక 30 మిలియన్ దాకా మనం అమ్మచ్చు అని అంటున్నాడు ఆ వింటేజ్ కార్ని ఒకవేళ మనం స్టీల్ చేసి అమ్మితే. సో మేబీ లెట్స్ సీ గైస్ ఆ వింటేజ్ కార్ని కూడా మనం స్టీల్ చేయొచ్చో లేదో ఫైండ్ అవుట్ చేద్దాం. అంతేకాదు కొన్ని స్టంట్ కార్స్లలో కొన్ని ఎక్స్పెన్సివ్ కార్స్ కూడా ఈ ఫిలిం స్టూడియోలో ఉంటాయి, వాటిని కూడా నువ్వు స్టీల్ చేయొచ్చు అని అంటున్నాడు. లెట్స్ ఫైండ్ అవుట్ గైస్. ఓకే గైస్ నేను వచ్చేసాను ఫిలిం స్టూడియో లోపలికి, అండ్ ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది, ఆల్మోస్ట్ 15+ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఇక్కడ. బట్ ఎనీవే మన దగ్గర 3 మెంబర్స్ ఉన్నారు, 3 vs 15, లెట్స్ సీ ఎవరు గెలుస్తారు. ఆల్ రైట్ గైస్ వీళ్ళు కొద్దిగా అలర్ట్ అయిపోయినట్టు ఉన్నారు, బట్ వేరే ఆప్షన్ లేదు ఇంకా, వీళ్ళందరిని ఇన్వైట్ చేయాల్సిందే బికాస్ మనకు కావాల్సిన $300 మిలియన్ ఇక్కడే ఉన్నాయి. లెట్స్ గో. ఓకే గైస్ ఇప్పటిదాకా నేను పిస్టల్ యూజ్ చేశాను,
అండ్ ఈ పిస్టల్ ఎక్కువ డ్యామేజ్ చేయట్లేదు. నాకు తెలిసింది రివాల్వర్ అనుకుంటా, యా స్మిత్ అండ్ వెస్సన్ రివాల్వర్ అనమాట, డబుల్ బ్యారెల్ ఇది. సో దీన్ని యూజ్ చేస్తే ఎక్కువ డ్యామేజ్ పడట్లేదు. సో నేను వెపన్ స్విచ్ చేసేసి ఇక్కడ నుంచి ఈ నొక్కని హెల్మెట్ చేయని. ఓకే, యా ఈ గోల్డ్ పిస్టల్ బాగానే ఉంటుంది చూడడానికి, కానీ డ్యామేజ్ అయ్యేది కదా, సో అందుకే నేను స్విచ్ అయిపోయాను. AR-15 MK-14 అనుకుంటుంది. సో MK-14లో ఒక స్విచ్ అయిపోయాను. లెట్స్ గో గైస్. MK-14 అనుకుంటుంది. సో యా లెట్స్ గో గైస్. దీన్ని మనం M16A4 కూడా అనొచ్చు, బికాస్ దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు తెలిసి ఫ్రీఫైర్లో కూడా ఉంటుంది సేమ్ గన్ను, అండ్ BGMIలో కూడా ఉంటుంది. బట్ BGMIలో అయితే నాకు తెలిసి అయితే ఇది M16A4 అనుకుంటా. సో యా మరి ఫ్రీఫైర్లో ఏంటో నాకు తెలీదు. అండ్ యా ఐ డోంట్ నో గైస్, లెట్స్ గో. నేను ఇక్కడ స్విచ్ అయిపోయాను వెపన్ లోపల నుంచి స్నైపర్ లోపలికి, బికాస్ మనం లాంగ్ డిస్టెన్స్ ఫైట్ చేయబోతున్నాం ఇప్పుడు. గైస్ నేను ఇప్పుడే ఒకడు ఇట్లా నీళ్ళ లోపల నుంచి బయటకు వెళ్తున్నాడు. వాట్ ఇదే ఇంగ్లీష్ గైస్? ఇప్పటిదాకా ఒకడు కనబడ్డాడు బట్ మళ్ళీ డిసపీర్ అయిపోయాడు. అది ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు. బట్ ఎనీవే లెట్స్ గో. ఈ సెక్యూరిటీ కొద్దిగా వియర్డ్గా ఉంది, మేబీ ఫిలిం స్టంట్ అనుకుంటా గైస్ ఇదేదో. ఎనీవే వెయిట్ ఏ సెకండ్ గైస్, దూరంలో చాలా ఎనిమీస్ ఉన్నారు. వాళ్ళు ఏందో గన్లు పైనకు పెట్టి చూపిస్తున్నారు, బ్యాకప్ ఇస్తున్నారు. ఏంటి బ్యాకప్ కోసం కాల్ చేస్తున్నారు? ఓకే ఓకే, వీళ్ళకి ఇంకా బ్యాకప్ కావాలనుకుంటా అందుకే కాల్ చేస్తున్నారు, బికాస్ బ్యాకప్ వస్తే మనకు ప్రాబ్లం అయిపోతుంది. సో వీళ్ళని ప్యాకప్ చేసేద్దాం, సినిమా అయిపోయింది ఇంకా, వీళ్ళని ప్యాకప్ చేసేద్దాం, లెట్స్ గో. ఓకే ఆల్ రైట్ గైస్, ఆల్మోస్ట్ లాస్ట్ ఎనిమీ ఉన్నాడు, వన్ నోడ్ హెల్మెట్ చేసినాం. ఓకే ఐ థింక్ ఆల్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఫైనల్లీ గైస్ వీళ్ళందరూ హెల్మెట్ చేసేసాను. అండ్ యా ఇక్కడ ఏదో వింటేజ్ కార్ ఉంది అనుకుంటా. వావ్ గైస్ టోనీ స్టార్ గెస్ కరెక్ట్ అయింది గైస్, ఇక్కడ ఒక వింటేజ్ కార్ ఉంది. యాజ్ యూ కెన్ సీ ఈ వైట్ కలర్ వింటేజ్ కార్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, చూడడానికి పాత మోడల్ కార్ ఇది. అండ్ సమ్ ఆఫ్ యూ గైస్ కొంతమంది అయితే మీరు చూస్తున్నారు కదా వీడియోస్, దాంట్లో చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు అండ్ వాళ్ళకి ఈ కార్ అసలు తెలియనే తెలీదు. ఇదేం కార్ బ్రో అంటారు కొంతమంది అయితే, బికాస్ ఈ కార్లో వింటేజ్ కార్ అనమాట, ఆల్మోస్ట్ మీ ఫాదర్ కన్నా ఓల్డెస్ట్ కార్స్ అనమాట. సో యా అంత ఓల్డ్ కార్స్ అవి. సో బట్ ఎక్స్పెన్సివ్ కార్స్ అనమాట అవి. సో ఎనివే మనం అయితే నడపం, బట్ అమ్మాయడానికి అయితే బాగుంటుంది. సో అమ్మేయచ్చు ఆ కార్లను మనం. ఎనివే సో గైస్ ఫైనల్లీ మనకు కావాల్సిన $300 మిలియన్ అయితే దొరికేసినాయి. అండ్ ఒక వింటేజ్ కార్ కూడా దొరికింది, దాంతోపాటు ఇంకొక స్టంట్ కార్ దొరికింది గైస్. చూడండి గైస్ ఇది ఒక స్టంట్ కార్ అనమాట. సో ఈ స్టంట్ కార్ని మనం యూజ్ చేసేయచ్చు ఎక్కడైనా. చూడడానికి అయితే డిజైన్ సూపర్ ఉంది. సో నేను ఏం చేసినంటే ఈ స్టంట్ కార్ వెనకాల ట్రాలీ ఉంది, సో ట్రాలీ అంటే స్పేస్ వెనకాల ఉందిగా, సో ఆ ట్రంక్లో పెట్టేశాను గైస్ $300 మిలియన్. అండ్ ఇప్పుడు ఈ కార్ని కూడా మనం స్టీల్ చేయబోతున్నాం. ఆ వింటేజ్ కార్ అయితే నేను ఎవరితోనా అని చెప్పి తెప్పించేస్తుంటా, బట్ ప్రస్తుతానికి అయితే ఈ స్టంట్ కార్ని స్టీల్ చేయాలి. సో అందుకే గోచుకు చెప్పిన, దీన్ని ఇక్కడ నుంచి చేసుకుని డైరెక్ట్గా మన మ్యాన్షన్కి వచ్చేయమని చెప్పి. లెట్స్ గో. ఓకే గైస్ స్కార్పియో కూడా తెప్పించేసినా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి, అండ్ BMW M7 ఏమో పంపించేసాం ఇంటికి, లెట్స్ గో. సో గైస్ క్రేజీ, మనకు రెండు కార్లు దొరికాయి గైస్. మనం ఒకటే ఎక్స్పెక్ట్ చేసాం, $300 మిలియన్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ మనకు వింటేజ్ కార్ దొరికింది అండ్ ఒక స్టంట్ కార్ దొరికింది. అండ్ ఆ స్టంట్ కార్ మాత్రం క్రేజీగా ఉంది గైస్, చూడండి దాని డిజైనే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ బై ద వే మళ్ళీ దాని వీల్స్ చూసారా గైస్, మొత్తం ఓపెన్ వీల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి SUV ఉన్నట్టు. అండ్ మొత్తం ఆఫ్ రోడింగ్ వెహికల్ లాగా ఉంది అదైతే. నాకు నచ్చింది గైస్ ఆ కారు, కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్ సెట్ అయిపోయింది దానికైతే. రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ కలర్లో ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీను. కలర్ వీల్లో చూస్తే మీరు, కలర్ వీల్ అంటే తెలుసు కదా, సో కలర్ వీల్ లోపల చూస్తే మీరు రెడ్ అండ్ గ్రీన్ ఆపోజిట్లో ఉంటాయి. సో అదే కలర్లో వీడు కాంబినేషన్లో వేసి డిజైన్ చేసిండు ఆ స్టంట్ కార్ అయితే. అది మాత్రం క్రేజీ గైస్, సూపర్ ఉంది ఆ కార్ అయితే. మేబీ ఆ కార్ నేను మన రెగ్యులర్ కార్లాగా వాడేయచ్చు. ఓ క్రాష్ అయింది, ఓకే దానికి బ్రేక్స్ సరిగా లేవు అనుకుంటా, సో క్రాష్ అయింది అది. ఎనీవే ఆల్ రైట్ లెట్స్ గో గైస్, ఆ స్టంట్ కార్ని లోపల తీసుకెళ్దాం. ఫైనల్లీ గైస్ ఈ స్టంట్ కార్ని నేను ఇప్పుడు డ్రైవ్ చేయబోతున్నా. సో గోస్ట్ అండ్ మన బ్లడ్ రివన్కి చెప్పేసా, బ్లడ్ రివన్ వెళ్ళిపోతాడు, వాడికి వేరే కార్ అనేది వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. మన స్కార్పియో పట్టుకుని డైరెక్ట్గా లోపలికి వచ్చేయమని చెప్పేసిన బ్లడ్ రివన్కి. అండ్ ఇప్పుడు నేను దీన్ని తీసుకుని పైనకి వెళ్తున్నాను గైస్, యాజ్ యూ కెన్ సీ ఇదే గైస్ నేను చెప్పిన స్టంట్ కారు. అండ్ గైస్ గుర్తుపట్టారు గైస్ మన లాస్ట్ ఎపిసోడ్లో ఒక RC కార్ నడిపాము, అండ్ ఆ RC కార్ అండ్ ఈ స్టంట్ కార్ సేమ్ ఉన్నాయి కొద్దిగా చూడ్డానికి లుక్స్లో. అండ్ అంతేకాదు దీని కలర్ ఒక్కటి కొద్దిగా డిఫరెంట్గా ఉంది దానితో, అండ్ టైర్స్ కూడా పెద్దగా ఉన్నాయి చాలా. సో యాజ్ యూ కెన్ సీ గైస్ ఇదేదో పెద్ద మాన్స్టర్ ట్రక్లోనే ఉంది. మన దగ్గర ఉన్న కార్స్ అన్నిట్లో ఏ ఒక్క కార్కి ఇంత పెద్ద వీల్స్ లేవు, ఒక్క రోల్స్ రాయ్స్ కలినానికి తప్పించి. సో యా 99th ఎపిసోడ్లో నేను రోల్స్ రాయ్స్ కలినాన్ని కొన్నాను, సో ఆ కలినాన్ని తప్పించి వేరే ఎక్కడ ఎంత పెద్ద వీల్స్ అయితే చూడలేదు నేను. సో యా ఎనివే వీల్స్ చాలా పెద్ద ఉన్నాయి గైస్ ఈ కార్ది అయితే. లెట్స్ గో గరాజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం గైస్. ఆల్ రైట్ ఫైనల్లీ గైస్ ఈ గరాజ్ లోపలికి వచ్చేసామంటే మనీ సేఫ్ ఇంకా, లెట్స్ గో. ఆల్ రైట్ గైస్ ఇప్పుడు ఈ మనీని తీసుకెళ్ళి ఇంకా మనం లోపల దాచిపెడితే మన పని అయిపోయినట్టే.
ఓకే, సేఫ్ లోపల పెట్టేస్తే తర్వాత ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ ఎపిసోడ్ లో మనం 300 మిలియన్ డాలర్స్ మళ్ళీ స్టీల్ చేస్తాం. అండ్ మీరు 300 లైక్స్ ని కూడా కంప్లీట్ చేయాలి ఈ వీడియోలో. అండ్ అంతేకాదు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం కార్లు కొన్నాడో అవి కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ యా, ఈ వీడియో ఎలా నచ్చిందో అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. అండ్ యా గైస్, అంతే గైస్ ఈ ఎపిసోడ్ ఇంతవరకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ప్లీజ్ బాయ్ బాయ్.